హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పారో అందులో కొంత విసులుబాటు అయితే కల్పించారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనర్హుల ఏరి వేత బియ్యం కార్డుల ప్రక్షాళన చర్యలు ప్రతి కుటుంబ సభ్యునికి కేవైసీ తప్పనిసరి అసలు నమోదు ఎలా అంటే పౌర సరఫరాల శాఖకు చెందిన ఏఈపీడిఎస్ మొబైల్ యాప్ ద్వారా కేవైసీ నమోదు చేసుకోవాలి గ్రామ వార్డు వాలంటీర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు చౌక దుకాణాల వద్ద కూడా ఈ పోస్ యంత్రాల ద్వారా కేవైసీ చేసుకోవచ్చు వృద్ధులు రోజువారీ కూలీ పనులు చేసుకునే వారి వేలిముద్రలు సరిగా పడకపోతే రేషన్ డిపోలకు వెళ్ళి ఫ్యూజన్ ఫింగర్ ఐ ఆప్షన్ ఏదైతే ఉంటుందన్నమాట దాని ద్వారా ఈ పోస్ యంత్రం సహాయంతో ఆధార్ కేవైసీ వివరాలు నమోదు చేసుకోవచ్చు అంటే ముసలి వాళ్ళకి అదేవిధంగా పనులు చేసుకునే వాళ్ళకి చేతులు అయితే అరిగిపోతాయి కదా అందువల్ల వారికి పడవన్నమాట వారందరూ కూడా రేషన్ డిపోలకు వెళ్ళి అక్కడ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ ద్వారా అయితే వేసుకోవచ్చు ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్లో కూడా వేలిముద్రలు పడకుంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళి మళ్ళీ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్తున్నారు తర్వాత ఈకేవైసీ చేసుకోవాలన్నమాట ఇక చిన్నపిల్లల విషయానికి వస్తున్నట్టయితే చిన్నపిల్లల ఆధార్ నమోదు సమయంలో వారి వేలిముద్రలకు బదులు తల్లిదండ్రులు వేలిముద్రలు వేశారు ప్రస్తుతం ఐదేళ్లు దాటిన పిల్లల వేలిముద్రను ఆధార్ కేంద్రంలో నవీకరణ చేసుకున్న అనంతరం ఈకేవైసీ అయితే చేసుకోవాలి ఆధార్లో తప్పిదాలు దొరికితే సరి చేసుకోవడానికి ఈ నెల పదిహేను నుంచి గ్రామ వార్డు సచివాలయంలో వెసులుబాటు కల్పిస్తున్నారంటే ఈ రోజు నుంచి ఇక్కడ ఆధార్ క్యా అక్కడ ఆధార్లో సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే గ్రామవాడి సచివాలయంలో అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక ఐదేళ్ళు దాటిన పిల్లలకు నవీకరణ తప్పనిసరి బియ్యం కార్డులో ఉన్న లబ్ధిదారులు అందరూ ఈకేవైసీని తక్షణమే నమోదు చేసుకోవాలని ఐదేళ్ళు దాటిన పిల్లలు ఆధార్ వివరాలు నవీకరణ చేయించుకోవాలని ఈకేవైసీ నమోదులో ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ఎర్రర్ వస్తే ఆధార్ కేంద్రానికి వెళ్ళి వివరాలు అప్డేట్ చేయించుకోవాలని ఆధార్ తప్పుగా నమోదు అవటం వేరొక వ్యక్తి వేలిముద్ర పడినప్పుడు త్రీ హండ్రెడ్ ఎర్రర్ వస్తుందని తెలియజేశారు అందుకే ఈ కేవైసీ నమోదు సమయంలో పేరు సరిగ్గా చూసుకోవాలని ఆధార్ లాక్ అయితే మూడు వందల ముప్పై ఎర్ర వస్తుందని అలాంటి వారు ఆధార్ కేంద్రానికి వెళ్ళి వివరాలు సవి ఇక్కడ నవీకరణ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు ఇక్కడ మూడు ఎర్రలు అయితే వస్తాయన్నమాట మీరు ఈ కేవైసీ చేసుకునే టైంలో మూడు ఎర్రలు వస్తాయి ఒకటి ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ఎర్ర ఒకటి వస్తుంది రెండు త్రీ హండ్రెడ్ ఎర్ర ఒకటి వస్తుంది మూడు త్రీ హండ్రెడ్ థర్టీ ఎర్ర ఒకటి వస్తుంది ఈ మూడెరలకు సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అంటే ఎయిట్ హండ్రెడ్ ఎర్ర ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ఎర్రర్ వస్తే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి అదేవిధంగా త్రీ హండ్రెడ్ ఎర్రర్ వచ్చినట్లయితే వేరొక వ్యక్తి వేలు ముద్రలు అయితే పడతాయి అనమాట మీ దాంట్లో అలా పడినప్పుడు యాడ్ అయినప్పుడు ఎర్ర అయితే ఈ విధంగా వస్తుంది త్రీ హండ్రెడ్ అని వస్తుంది ఇక త్రీ హండ్రెడ్ థర్టీ అని చూసుకున్నట్లయితే ఆధార్ లాక్ అయిపోతాయి ఆధార్ లాక్ అనేది అక్కడ అంటే టెక్నికల్ ప్రాబ్లంగా జరుగుతాయి ఇవన్నీ కూడా ఇలా అయితే ఇవి వస్తాయి వస్తే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలన్నమాట ఆధార్ సెంటర్కి వెళ్ళి సో చూశారు కదా మొత్తం డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అందిస్తూ ఉంటాను